ఫ్రెండ్స్, 2024 ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కి బిగ్ షాక్ తగిలింది. ఈసారి కప్పు కొట్టాలని ఆశపడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు ఈ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఐపీఎల్ 2024 సీజన్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇదే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తొలుత 21 మ్యాచ్లకు బీసీసీఐ షెడ్యూల్ ని రిలీజ్ చేసింది. మిగిలిన షెడ్యూల్ ని పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత దానికి అనుగుణంగా మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ ని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆరంభానికి ముందే మన హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఈసారి సీజన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఇది గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. అదేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి టీంతో బరిలోకి దిగుతుందని, ఈసారి కప్పు కొట్టే అవకాశం ఉందని అభిమానులంతా ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ వారి నమ్మకాన్ని కాస్త కంగారు పెట్టేలా జట్టు బౌలింగ్ కోచ్ డేవ్ స్టెయిన్ ఈ ఐపీఎల్ సీజన్ కి దూరంగా ఉంటున్నాడని సమాచారం. స్టెయిన్ లాంటి అనుభవజ్ఞుడైన దిగ్గజ క్రికెటర్ సలహాలు సూచనలు ఆ జట్టుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఉమ్రాన్ మలిక్ లాంటి యువ స్పీడ్ గన్స్ ను మరింత సానబెట్టేందుకు స్టెయిన్ మించిన కోచ్ ఇంకొకరు దొరకడు. అలాంటి కోచ్ ఇప్పుడు మొత్తం సీజన్ కు దూరం అవుతూ ఉండడం సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తో పాటు ఆ జట్టు అభిమానులను సైతం కలవరపెడుతుంది. ఒకవేళ స్టెయిన్ నిజంగానే ఈ ఐపీఎల్ సీజన్ కు దూరం అయితే అతని స్థానంలో కొత్త బౌలింగ్ కోచ్ ను నియమించాల్సి ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్. అందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కు కొత్త బౌలింగ్ కోచ్ గా ఎవరొస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ మార్క్రమ్ స్థానంలో కొత్త కెప్టెన్ ను కూడా నియమించేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. తాజా వేలంలో భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఆసీస్ వన్డే టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ను తన టీమ్ కు కెప్టెన్ గా చేసే ఆలోచనలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నట్లు సమాచారం. ప్యాట్ కమ్మిన్స్ ను కెప్టెన్ గా నియమిస్తూ నేడు రేపు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి స్టెయిన్ ఈ ఐపీఎల్ సీజన్ కు దూరం కావడం, అలాగే ప్యాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా నియమిస్తూ ఉండటంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.